కనీసం ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీ చదవాలి. జీఈఆర్ రేషియోస్లో ఇప్పుడున్న వాటికి ప్రతి ఒక్కరూ కూడా చదువు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా బడిబాట పట్టాలి. బడి దగ్గర నుంచి మొదలవుతే ప్రతి ఒక్కరూ కూడా డిగ్రీతో బయటికి రావాలి. ఈ డిగ్రీతో బయటకు వచ్చే కార్యక్రమంలో ఏ పేద పిల్లాడు కానీ ఏ తల్లి తండ్రి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా ఆ ప్రతి పిల్లాడికి కూడా ఒక డిగ్రీ సర్టిఫికెట్ చేతిలో ఉండాలి అని తపన తాపత్రయంతో ఈరోజు దేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన అన్న కార్యక్రమాన్ని ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఇవి ఉన్నాయి అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఈరోజు డిగ్రీ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ కానీ ఇటువంటివన్నిటినీ కూడా మొత్తం ఫీజులన్నీ కూడా ఈరోజు ప్రభుత్వమే భరిస్తూ విద్యా దీవెన వసతి దీవెన అనే కార్యక్రమాలు తీసుకుని రావడమే కాకుండా విదేశాల్లో కూడా టాప్ 50 కాలేజెస్ ఇన్ ద గ్లోబ్, ప్రపంచంలో టాప్ 50 కాలేజెస్, 21 ఫ్యాకల్టీస్లో అంటే దాదాపుగా 350 కాలేజీలు విదేశీ కాలేజీలలో ప్రతి పిల్లాడికి కూడా మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని ఏకంగా ఫీజులు 1,25,00,000 రూపాయలైనా కూడా మీరు భయపడాల్సిన పని లేదు, మీరు సీటు తెచ్చుకోండి, మీకు తోడుగా మీ జగన్ మామ ప్రభుత్వం ఉంటుంది అని సందర్భంగా ప్రతి పాపకు ప్రతి బాబుకు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ జరగని విధంగా చదువులను ప్రోత్సహిస్తూ బడులకు పంపేలా తల్లులకు సైతం అమ్మ ఒడి అనే ఒక గొప్ప కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వం కూడా ఈరోజు మన రాష్ట్రంలోనే మీ అందరి ప్రభుత్వమే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఎందుకు ఈ మార్పులన్నీ కూడా చేస్తున్నాము అని అంటే కారణం మన పిల్లలందరూ కూడా ప్రతి రంగంలోనూ కూడా ఎదగాలి. ఎదగడం కూడా కాదు, ఎగరాలి.